ప్రకటన ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యంలో మనం చూసినట్లయితే, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటాన్ని ఇస్తాను. పద్మాసు ద్వీపములో తన శిష్యుడైనటువంటి యోహాను గారితో మాట్లాడుచున్న మాటలు ఇవి. ఎవరైతే మరణము వరకు నమ్మకంగా ఉంటారో వారికి నేను జీవకిరీటాన్ని ఇస్తాను. ఈ లోకములో ఆస్తుపాస్తులు, ధనధాన్యాలు, పేరు ప్రఖ్యాతులు ఎంతోమంది సంపాదిస్తూ ఉన్నారు. చనిపోయిన తర్వాత అవి కనుమరుగైపోతూ ఉన్నాయి, ఎవరి సొత్తో అయిపోతూ ఉన్నాయి. అయితే ఆత్మీయులమైనటువంటి మనము చనిపోయేంత వరకు కూడా ప్రభు యొక్క దృష్టిలో నమ్మకంగా మనము కొనసాగితే, రెండవ మరణం వలన ఏ హాని కూడా అట్టి వారు చెందరు, భయపడవలసినటువంటి అవసరము లేదు. గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువారి దగ్గర ఈ నమ్మకత్వాన్ని మనము సంపాదించుకోవాలి. రెండుసార్లు పుట్టినటువంటి వ్యక్తి ఒక్కసారే చనిపోతాడు, రెండవ మరణము వలన ఏ హాని కూడా చెందడు. కాబట్టి ఒక్కసారి మనము మరణం చెందాలి, రెండవ మరణం మన అంచుల్లోనికి కూడా రాకూడదు, మన దరిదాపుల్లోనికి కూడా రాకూడదు అని ఆలోచన చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రెండుసార్లు పుట్టాలి, ఒక్కసారి చనిపోవాలి. రెండుసార్లు పుట్టగలిగితే ఒక్కసారే మనం చనిపోతాము. తల్లి గర్భంలో ఒకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మరొకసారి, ఇలాగ రెండుసార్లు మనము పుట్టాము అనుకోండి, ఈ శరీరాన్ని మనం ముగించుకుంటాం. అంటే ఈ దేహ సంబంధమైనటువంటి ఈ యొక్క దేహములో నుండి ఆత్మ వెళ్ళిపోతుంది ఒకనొక దినాన ప్రతి ఒక్కరికి. అది మొదటి మరణము. రెండవ మరణము ఉన్నది, అది అగ్ని ఆరదు, పురుగు సావదు, భయంకరమైనటువంటి యాతన కలిగినటువంటి ప్రదేశము. యేసుక్రీస్తు వారు మనల్ని నమ్మాలి అంటే మనకి ఉండవలసినటువంటి లక్షణాలు మూడున్నాయి. ఒకటి, మన హృదయములో దేవుని వాక్యము నిలిచి ఉండాలి. మన హృదయాలలో దేవుని వాక్యం నిలిచి ఉండాలి. చదవండి కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వాక్యం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఇది మహారాజైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్న ప్రవచన వాక్యము. చూడండి, దావీదు మహారాజు ప్రవచిస్తూ ఉన్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. 17 సంవత్సరాల వయస్సులో నీ ధర్మశాస్త్రమయ్యా నా హృదయంలో భద్రపరుచుకొని ఉన్నాను, దాని ప్రకారంగా కొనసాగుతూ ఉన్నాను. మహారాజు అయినటువంటి దావీదు హృదయ దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని దాని నిత్యము సదుసు, దాని నిత్యము జ్ఞాపకము చేసుకొనుసు ఆత్మీయతలో కొనసాగుతూ వచ్చాడు 17 సంవత్సరాల వయసు నుండి. కనుకనే అతని యొక్క జీవితాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నా దేవుడు నన్ను ఎక్కించాడు అని చెప్పి దావీదు సాక్ష్యమిస్తూ వచ్చాడు. అయితే ఈ కడవరి కాలములో, ఈ కృపాకాలములో, ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి ఈ దురిద్దినాలలో బయటికి వెళ్ళిన మనిషి మరలా క్షేమంగా తిరిగి ఇంటికి వస్తాడో రాడో తెలియనటువంటి ఈ అపాయకరమైనటువంటి దినాలలో దేవుని దృష్టికి మనము నమ్మకముగా, యథార్థముగా, పవిత్రముగా, పరిశుద్ధముగా కొనసాగుతూ, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె, నా యందు యథార్థమైనటువంటి మార్గములో కొనసాగుతూ నమ్మకంగా ఈ ఆత్మీయ యాత్రలో నడుస్తూ ఉన్నది గనక ఈమెకు నేను, లేక ఈయనకు నేను,
సిద్ధపరిచినటువంటి బహుమానాలను ఆ లోకంలోనికి వచ్చిన తర్వాత కాదు, భూలోకంలో ప్రస్తుతం జీవిస్తున్నటువంటి ఈ జీవిత కాలంలోనే అనుగ్రహించాలి అని పరలోకములో నుండి ఆయన ఆశీర్వాదము అట్టి వారి మీదకి మంచు వలే కురిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. వాక్యము హృదయములో భద్రపరచబడి ఉంటే ఇతరులు చెప్పేటువంటి మాటలు మనము అవి వినవచ్చా వినకూడదా, అవి మనం చూడవచ్చా చూడకూడదా, మనం వాటిని తినవచ్చా తినకూడదా, ఆ స్థలానికి మనం వెళ్ళవచ్చా వెళ్ళకూడదా, అది అపవిత్రమైనదా పవిత్రమైనదా, పరిశుద్ధమైనదా నిషిద్ధమైనదా అని గమనించి గ్రహించి ఆ రీతిగా కొనసాగటానికి ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యము పరిశుద్ధులకు సహకరిస్తుంది. హల్లెలూయా. రెండవదిగా, ఇంటిలో ప్రార్థన ఉండాలా ప్రియా దేవుని బిడ్డలారా? ఇంటిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. మొదటి దిన వృత్తాంతములు 13వ అధ్యాయము 14వ వాక్యములో చూసినట్లయితే, ఒబేదేదము గిత్తియుడైన ఒబేదేము ఇంతటని 3 నెలల్లో ఆశీర్వదించాను. మందసము ప్రార్థన జీవితానికి సాదృశ్యము. ఈ ప్రార్థన వ్యక్తిగత జీవితంలో ఉంటే ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు, ఇంటిలో ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, సంఘములో ఉంటే సంఘము ఆశీర్వదించబడుతుంది, పట్టణములో ఉంటే పట్టణము ఆశీర్వదించబడుతుంది, రాష్ట్రములో ఉంటే రాష్ట్రము ఆశీర్వదించబడుతుంది. టోటల్గా ఆ మందసము ఎక్కడ నిలిచి ఉంటుందో ఆ ప్రాంతమంతా కూడా ఆశీర్వాదం అనే ఆ యొక్క దీవెనతో నింపబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన ప్రతి ఇంటిలో ఉండాలి. నువ్వు పెట్టుకున్న లోనులే కానీ, నీ చదువుల్లోనే కానీ, నీ ఉద్యోగంలోనే కానీ, నీ వ్యాపారంలోనే కానీ, నీ చేతు పనుల్లోనే కానీ, ఇంకా ఏమైనా దైవ చిత్తానుసారంగా ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నంలో జయమే కానీ అపజయము కలగకుండా ఉండాలి అంటే హృదయంలోనూ అలాగనే ఇంటిలో మందసమనే ప్రార్థనా జీవితము ఉండాలి. హల్లెలూయా. 1, హృదయంలో వాక్యం ఉండాలి, ఇంటిలో మందసం ఉండాలి, ఊరిలో సాక్ష్యం ఉండాలా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఊరిలో ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. చదవండి, తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం. అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపట వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. హల్లెలూయా. మంచి సాక్ష్యం పొందాలి. ఎవరిలో? ఎక్కడ? అన్యజనులు ఉంటారు, అన్యజనుల చేత సాక్ష్యము పొందాలి. పలానా సంఘానికి వెళ్తూ ఉన్నారు వీళ్ళు, ప్రభువును నమ్మిన తర్వాత ఈమె యొక్క ప్రవర్తన మారిపోయింది, ప్రభువును నమ్మిన తర్వాత వీడి ప్రవర్తన మారిపోయింది, చెడు చూపులు ఇప్పుడు చూడటం లేదు, చెడు మాటలు మాట్లాడటం లేదు, ఒకరి మీద అబద్ధపు సాక్ష్యము పలకటం లేదు, నిందల వేయటం లేదు, యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నది, ఇతని యొక్క నడక మారింది, వస్త్రధారణ మారింది, ఇతని యొక్క మాట మారింది, ఇతని చూపు మారింది, గతంలో అలాగ ఉండేవాడు కానీ ఇప్పుడు అలా లేడండి, ఇప్పుడు అతని ప్రవర్తన అంతటిలో కూడా మార్పు వచ్చింది, ప్రభు నమ్మాడట, యేసు ప్రభు నమ్మాడు, మందిరానికి వెళ్తున్నాడు, ప్రవర్తన అంతా కూడా అన్ని విధాలుగా మేము అతన్ని పరీక్షించాము, ఏ విషయంలో కూడా మాకు లోపం అనేది కనిపించలేదండి, ఇతను చాలా భక్తి కలిగినటువంటి వ్యక్తి అని సంఘము వెలపల ఉన్న వారి చేత మంచి సాక్ష్యము సంపాదించుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్ష్యము లేనిదే మోక్షము లేదు. ప్రతి ఒక్కరికి సాక్ష్యము ఉండాలి. ఏదో ఒక రోజున చెట్టుకు పండు పండినటువంటి ఆకు ఏ రీతిగా రాలిపోతుందో అలాగా రాలిపోవాల్సిన సమయం ఒకటి ఉన్నది, కాకపోతే ముందు వెనక జరుగుతూ ఉంటుంది అంతే. అయితే
రాలిపోయిన తరువాత ప్రభు రాకడలో పునరుద్ధానపు శక్తి పొందాలి అంటే సాక్ష్యము చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. హృదయంలో వాక్యం ఉండాలి, ఇంటిలో ప్రార్థన ఉండాలి, ఊరిలో సాక్ష్యం ఉండాలి. రోజుల్లో తల్లిదండ్రులు భార్యాభర్తలను నమ్మలేని పరిస్థితి, తండ్రులు పిల్లలను నమ్మలేని పరిస్థితి, పిల్లలు తల్లిదండ్రులను నమ్మలేని పరిస్థితి, ప్రాణ స్నేహితులు అయినటువంటి వాళ్ళు నమ్మలేని పరిస్థితి. ప్రాణ స్నేహితులు అనేసరికి ఒకటి గుర్తుకొచ్చింది, చెప్తా వినండి. ఒక ఊరిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు, అజయ్ విజయ్ అనే వాళ్ళు బాల్య స్నేహితులు. అజయ్ విజయ్ అనే వాళ్ళు బాల్య స్నేహితులు, సమకాలికులుగా ఉంటారు. అజయ్లో కొంచెము సోమరతనం ఉన్నది, విజయ్లో మాత్రం పొరపడిన సోమరతనము లేదు. కష్టపడి పనిచేయాలి, నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలనే ఆలోచన ఎవరికి? విజయ్కి. ఏ రోజుకు ఆ రోజు పనికి వెళ్తాడు, కష్టపడి పనిచేస్తాడు, వచ్చిన డబ్బులతోటి కుటుంబం నడిపించుకుంటూ ఉంటాడు. ఏ రోజుకు ఆ రోజు అజయ్ విజయ్ అనేవాడు, లేదు లేదురా నీ ఆలోచన తప్పు, పట్టణానికి వెళ్ళి ఒక వ్యాపారం చేసుకుందాం రా అని చెప్పి అడిగితే, నేను పట్టణం దాకా రాలేనరా, ఈ మన సొంత ఊర్లోనే ఉండి కాయా కష్టము చేసుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటానన్నాడు. అలాగనే పోషించుకుంటూ ఉన్నాడు. ఆ విజయ్ అనేవాడు పట్టణానికి వెళ్ళాడు, వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారంలో చాలా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. సంవత్సరం ఆస్తి పెరిగిపోతూ ఉన్నది. వ్యాపారంలో అభివృద్ధి చెందుతూ వచ్చాడు, వ్యాపారవేత్తగా మారిపోయాడు, లక్షల రూపాయలు సంపాదించాడు. ఎంత సంపాదించినా మన సొంత ఊరిలో ఒక ఇల్లు అనేది ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో నా చిన్ననాటి స్నేహితుడు అజయ్ ఉన్నాడు కదా, వాడిని నిన్ను కలుద్దామని చెప్పి సొంత ఊరికి వచ్చి అజయ్ని కలిశాడు. ఎవరు? విజయ్. కలిసి, ఒరే ఎలా ఉన్నావు ఏంట్రా అని చెప్పి విజయ్ అజయ్ని అడుగుతా ఉంటే, ఏమున్నదిరా ఆ పనికి ఊళ్ళో వాళ్ళు రైతులు పిలిచిన పనికి వెళ్తూ ఉన్నాను, రోజుకి 100-200 వస్తూ ఉంటే కుటుంబం నడుస్తూ ఉన్నది, బాగానే ఉందిరా, ఏం కొదవలేదురా అంటూ ఉన్నాడు. చిన్న గుడిసె వేసుకొని ఆ గుడిసెలో కాపురముంటూ ఉన్నాడు భార్య పిల్లలతోటి. మన సొంత గ్రామంలో ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉన్నదిరా నాకు, ఒక స్థలాన్ని చూసి పెడతావా అంటే, అదిగోరా ఫలానా ఏరియాలో ఒక 10 సెంట్ల స్థలం ఉన్నది చూద్దాం రా అని చెప్పి ఆ స్థలం దగ్గరికి వెళ్ళి స్థలం చూశాడు, నచ్చింది, కొన్నాడండి. అయితే ఈ 10 సెంట్ల స్థలంలో 10 గదులు ఇల్లు కట్టాలరా, మరి నాకు నువ్వు తప్ప నాకు ప్రాణ స్నేహితుడు అనేవాడు ఎవడూ లేడు, కనుక ఈ 10 సెంట్ల స్థలంలో 10 గదుల ఇల్లు బిల్డింగ్ కట్టి ఇవ్వాలి నాకు, నీకు నెలకు 15,000 రూపాయలు జీతం ఇస్తాను, అన్నీ నీవే దగ్గరుండు కట్టిస్తూ ఉండు, అయిపోయిన తర్వాత ఇంకా నీకేమైనా కావాలంటే నీ కష్టం నేను ఉంచుకోనరా, నమ్మకంగా ఈ పని చేసి పెట్టరంటే, ఒరే మన ఇద్దరము చిన్ననాటి నుండి స్నేహితులు, ఈ మాత్రం చేయలేనంటరా అన్నట్లుగా అజయ్ మాట్లాడాడు విజయ్తోటి. మొత్తానికి ఆ ఇల్లు ఆ పనులు ప్రారంభించారండి. అయితే తను కూడా గతంలో ఉన్నటువంటి ఆ పితరులు ఇచ్చినటువంటి ఆ స్థలంలో ఇక్కడ ఇతను ఎలాగైతే ఇల్లు ప్రారంభించాడో తన స్థలంలో కూడా అజయ్ అలాగనే ముగ్గులు పోసి పునాదులు తోమి పని ప్రారంభించాడండి. అడుగు మాత్రము పునాదులు తీసి దాని మీద కట్టడం ప్రారంభించాడు. ఈ విజయ్ ఇల్లు ఎలాగ కడుతూ ఉన్నాడో అజయ్ కూడా తన ఇల్లును అలాగనే సమానంగా కడుతూ వచ్చాడండి. రే 70 అయిపోయింది, నువ్వు ఇచ్చిన 70 అయిపోయిందిరా, అలాగా ఇక తీసుకొస్తున్నా అని చెప్పి మరొక షూట్ కేసు తీసుకొచ్చి డబ్బు ఇచ్చాడు. పని పూర్తి అయిపోయింది. విజయ్ ఇల్లు కంటే అజయ్ ఇల్లే తొందరగా అయిపోయిందండి. డబ్బు ఎవరిది? విజయ్ది. విజయ్ది కూడా పూర్తి చేసేసాడు. ఓపెనింగ్లు అయిపోయాయి. ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటా ఉన్నాడు, ఈ అజయ్ గారు ఏ రోజుకు ఆ రోజు కష్టపడి పనిచేసి కుటుంబాన్ని నడిపించుకునేవాడు ఆ చిన్న పూరు గుడిసెలో ఉండి, ఈ రోజు నేను ఎంత బిల్డింగ్ కట్టాడు వీడు, ఏమైనా ఒక లాటరీ తగిలిందా, లేకపోతే ఒక షూట్ కేసు డబ్బు దొరికిందా అని గ్రామ ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. విషయం ఎవరికి తెలియదు. రెండిళ్ళు సమానంగా పూర్తయిపోయాయి, ఓపెనింగ్లు అయ్యాయి. ఎండాకాలం వెళ్ళిపోయింది, వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇదే జూన్ జూలై నెల, భయంకరమైనటువంటి గాలి తుఫాన్లు వీస్తూ ఉన్నాయి. 20 లక్షలతో అయిపోద్ది అనుకున్న ఇల్లు దాదాపు
40 లక్షలు అయ్యిందండి ఇల్లు కట్టడానికి. ఎవరికి ఖర్చు అయింది? విజయ్కి. అయితే ఇతను స్వార్థముతో నమ్మకత్వాన్ని కోల్పోయి ఇలాగే ఇల్లు కట్టాడు. జూన్ జూలై నెల వచ్చింది, భయంకరమైనటువంటి గాలి తుఫానులు ప్రారంభమయ్యాయి. ఒక అడుగు పునాది తీసి కట్టినటువంటి అజయ్ ఇల్లు భయంకరమైన గాలి తుఫానికి అలాగా ఒరిగి పడిపోయిందండి. అదే విజయ్ యొక్క ఇల్లు అయితే స్థిరముగా బలముగా ఉన్నది. కారణం ఏమిటి? 7 అడుగుల లోతు తీశాడు పునాది. ఒకరినొకరిని నమ్మలేనటువంటి ఈ రోజుల్లో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దృష్టిగా మనం యథార్థంగా మనం ఉండగలిగితే, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు మన యందు జాలి దయ ప్రేమ కరుణ వాత్సల్యత చూపించి మనకు కావలసిన ఈవులన్నీ కూడా మెండుగా అనుగ్రహించగలిగిన దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తేలేనటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ దినాలలో మన పితరులు చేసిన అపారమైనటువంటి ప్రార్థన ద్వారా చివరి దినాలలో మనం ప్రభువును అంగీకరించి ఈ పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధమైన స్థలములో ఏ యోగ్యత లేనటువంటి మనలను, ఏ అర్హత లేనటువంటి మనల్ని నిలవబెట్టి పరిశుద్ధమైన తన నామాన్ని స్మరించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. మరణము వరకు నమ్మకంగా ఉంటే రెండవ మరణం వలన మనం ఏ హాని పొందము. కనుక ఇక్కడవరి దినాలలో సాతానుడు ఎవరిని మృంగుదామా అని ఉజృంభిస్తున్నటువంటి ఈ దినాలలో, మరణము వరకు మనము ఆరాధిస్తున్న దేవునికి, మన జీవితాలలో ఎన్నెన్నో ఘనకార్యాలు చేసిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దృష్టికి కొనసాగాము అంటే, మన విషయాలలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అపరిమితముగా సంతోషిస్తాడు, మనకు కావలసిన ఈవులను అనుగ్రహిస్తాడు, ఆయన సురక్షితమైనటువంటి రెక్కల నీడలో అంతము వరకు కాపాడుతాడు. హల్లెలూయా. వాక్యానుసారంగా కొనసాగాలి. వాక్యానుసారంగా కొనసాగాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకము పొందాలి. ఈ పరిశుద్ధాత్మ అభిషేకము పొందితే ఎక్కడికి వెళ్ళాలో, ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, దేవుని సన్నిధికి ఎలాగ వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఎలా ఆరాధించాలో, ఎలా ప్రార్థించాలో, ఎప్పుడు ఉపవాసం ఉండాలో, సమస్తమును ఆయన ఆత్మస్వరూపిగా మనలో ఉండి, మనతో ఉండి నేర్పిస్తాడు. అప్పుడు మన ద్వారా ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడవరి కాలములు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుని సంతోషపెట్టువారుగా ఉండాలి. ఆయన నామని మహిమపరచాలి. ఈ లోకములో ప్రస్తుతం జీవిస్తున్న ఈ లోకములోను, అలాగనే పరలోకములోను ఉన్నతమైనటువంటి దీవెన ప్రభు ద్వారా పొందాలి అంటే, దైవజనుడైనటువంటి యోహాను గారి చేత ప్రభు వారు అంటూ ఉన్నాడు, నా ప్రియమైన కుమారుడా యోహాన్, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటూ ఉన్నాడు. ఆ మాటలు ఈ దినాన ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడా మరణము వరకు నమ్మకంగా జీవిద్దాము, ఇహలోకంలో పరలోకంలో ప్రభుకు సాక్షులుగా జీవిద్దాము.